सो कॉम्बिनेशन ज्योमेट्री कॉम्बिनेटोरियल ज्योमेट्री अंटे ज्योमेट्री इन ए प्लेन इनफिनिट मेनी पॉइंट्स गुरिंचि डिस्कस चेस्तां वाटिलो फाइनाइट सेट ऑफ पॉइंट्स गुरिंचि मनं मात्लाडतां अन्नमाट फाइनाइट सिस्टम ऑफ पॉइंट्स लाइन सेगमेंट तरह स्ट्राइट लाइन्स नेक्स्ट सर्किल्स लाइन सेगमेंट स्ट्राइट लाइन्स सर्किल्स एक्सेट्रा ट्रायंगल्स क्वाड्रिलेटरल्स इन ए पॉलीगॉन्स इन ए प्लेन अंटे वीटी गुरिंची मनं डिस्कस चेस्तां सो सपोज वी हैव टू राइट n पॉइंट्स इन ए प्लेन n पॉइंट्स ब्रैकेट लो नॉन कोलिनियर n पॉइंट्स इन ए प्लेन टू फॉर्म नंबर ऑफ स्ट्रेट लाइन्स की ఒక స్ట్రైట్ లైన్ కావాలంటే ఎన్ని పాయింట్స్ మినిమం ఉండాలండి మనకి ఒక స్ట్రైట్ లైన్ కావాలంటే ఎండ్ పాయింట్ ఒకటి ఆ పాయింట్ కాబట్టి 2 పాయింట్స్ ఉంటే ఇనఫ్ 2 పాయింట్స్ ఇస్ ఇనఫ్ ద నంబర్ ఆఫ్ పాయింట్స్ 2 పాయింట్స్ ఇస్ ఇనఫ్ అంటే టోటల్ గా మనకి n పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉంటాయండి 2 points enough got 2 points enough to 2 points enough to form a straight line means so this is nc2 this is nc2 ana undandi what is nan chepparu ga Nandakishore right now okay so the number of straight lines is nc2 endukante n points lo manaki 2 points anedi mana form kavadu kaabatti number of straight lines is nc2 similarly number of triangles oka triangle form kaabatti how many points we required ana 3 points required so these are the nc3 the next one number of quadrilaterals em avutundandi nc4 number of quadrilaterals is nc4 right amma so manaki combinatorial geometry ante finite system of points lo line segment line circles triangles veeti gurinchi in a polygon in a plane lo discuss chesetatuvanti concept first point entante n points they are non collinear in a plane aithe number of straight lines aina number of straight line segments aina 2 enough so that is nc2 atlage number of triangles nc3 number quadrilaterals is nc4 point of intersection of circles ante manaki idokka circle kadandi ante compulsory ga point of intersection of circles enno ostayandi 2 untayi దే ఆర్ నాన్ కొలీన్ అంటే మనం అది కాంక్రెంట్ వాటి గురించి చెప్పేటప్పుడు మాట్లాడతానండి అదే ఆర్ కాంక్రెంట్ అనే స్పెషల్ గా కూడా మాట్లాడాల్సి ఉంటుంది రైట్ అమ్మ right
సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. Second case, if in n points in a plane, m are collinear, and no other points are m points are collinear. అంటే ఇన్ ఎన్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ ఎం పాయింట్స్ ఆర్ కొలీనియర్ అయితే నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మనకి నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఏమవుతుందండి నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే వీటిలో ఎన్ పాయింట్స్ ఉన్నాయండి ఇట్లాగా ఈ ఎన్ పాయింట్స్ లో ఎం పాయింట్స్ కొలీనియర్ అయితే దాని అర్థం ఏంటండి ఇవన్నీ కొలీనియర్ అంటే లై పాయింట్స్ లై కోలీనియర్ కో లైన్ లైన్ సో వాటిని కొలీనియర్ అంటాం సో వాటికి ఎం పాయింట్స్ ఉన్నాయంటే అన్నిటి కూడా రిప్రజెంట్ చేస్తున్నట్టే కదా సో ఇట్లా ఎన్ పాయింట్స్ లో ఎం పాయింట్స్ కొలీనియర్ కాబట్టి ఇవన్నిటి కూడా సపరేట్ ఒకే లైన్ లో ఉంటాయి కాబట్టి సపరేషన్ చేస్తున్నాం ఎన్సిటీలో ఎం అనేది కొలీనియర్ కాబట్టి ఎంసీ టూ అపార్ట్ ఫ్రమ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఎం పాయింట్స్ కొలీనియర్ కాబట్టి ఒకే లైన్ లో ఉంటాయి కాబట్టి ప్లస్ వన్ యాడ్ చేస్తాం సో ద నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ n points in a plane m are collinear aithe formula is nc2 minus mc2 plus 1 nc2 minus mc2 plus 1 and the next one is number of triangles ana vastundandi NC3 minus MC3 ఎందుకంటే M పాయింట్స్ కొలీనియర్ ఉన్నప్పుడు M పాయింట్స్ కొలీనియర్ ఉన్నప్పుడు దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ సింగిల్ ఓకే ఒక నిమిషం ఇప్పుడు ఓకేనండి మాట్లాడలేదు రైట్ రైట్ నానా సో ఇన్ ఏ ట్రయాంగిల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇస్ ఎన్సీ త్రీ మైనస్ ఎంసీ త్రీ సో టోటల్ ఎన్ పాయింట్స్ లో త్రీ పాయింట్స్ ఉంటున్నాయి కాబట్టి సో ఎన్సీ త్రీ మైనస్ ఎంసీ త్రీ ఎందుకంటే టోటల్ గా ఎన్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ ఎంఆర్ కొలీనియర్ సో ఎన్సీ త్రీ మైనస్ ఎంసీ త్రీ నోట్ చేయండి అమ్మా అట్లాగే నంబర్ ఆఫ్ కోఆర్డినేటర్స్ నంబర్ ఆఫ్ కోఆర్డినేటర్స్ అంటే ఇక్కడ చూడండి ఈ కండిషన్ లో నంబర్ ఆఫ్ కోఆర్డినేటర్స్ గురించి మాట్లాడేటప్పుడు సపోజ్ ఈ ప్లేన్ లో ఉన్నాయండి ఇక్కడ మనకి ఒక సపోజ్ మనకి టోటల్ గా మనకి ఎన్ని పాయింట్స్ ఉండాలండి కోఆర్డినేటర్ కావాలంటే ఫోర్ పాయింట్స్ ఉండాలి నాన్ కొలీనియర్ పాయింట్స్ అనుకోండి అంటే నాన్ కొలీనియర్ పాయింట్స్ అనేది ఎన్ని ఉంటాయండి ఇందులో నెంబర్ ఆఫ్ కోఆర్డినేటర్స్ అంటే ఇందులో నాన్ కొలీనియర్ పాయింట్స్ ఎన్ని ఉంటాయండి నాన్ కొలీనియర్ పాయింట్స్ ఆర్ ఎన్ మైనస్ అంటే ఫోర్ పాయింట్స్ కూడా నాన్ కొలీనియర్ పాయింట్స్ తో సెలెక్ట్ చేసాము అంటే n minus m c4 అవుతుంది అంటే ఫోర్ పాయింట్స్ కూడా నాన్ కొలీనియర్ పాయింట్స్ రాయొచ్చు లేదా త్రీ పాయింట్స్ నాన్ కొలీనియర్ పాయింట్స్ అవ్వచ్చు ఒక m అనేది కొలీనియర్ పాయింట్ రావచ్చు ప్లస్ సో ద నెక్స్ట్ వన్ ఈస్ అంటే టూ పాయింట్స్ నాన్ కొలీనియర్ పాయింట్స్ టూ పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అయినా అవ్వచ్చు ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ ఎం అనేది ఇక్కడ సపోజ్ ఇట్లా ఉందనుకోండి ఎం పాయింట్స్ ఇక్కడ టూ పాయింట్స్ అనేది పాయింట్ వన్ పాయింట్ టూ కొలీనియర్ పాయింట్స్ లో తీసుకొని రిమైనింగ్ నాన్ కొలీనియర్ పాయింట్స్ లో ఒక కోఆర్డినేటర్ ఫామ్ చేయవచ్చు అంటే